వెల్ మామజ్ అండ్ మామేజ్ సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చక్కగా ఈరోజు రిస్క్ మూవీ డైరెక్టర్ మన తెలుగు ఆయన రేడియో స్టూడియోకి రావడం చక్కగా ఆనందంగా ఉంది ఎస్పి పవన్ కుమార్ నాకు గత పది సంవత్సరాల నుండి చక్కని పరిచయం మంచి మిత్రుడు మంచి శ్రేయోభిలాషి వాటన్నిటికి మించి ఒక మంచి ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మై ఫ్రెండ్ ఈరోజు వాడు కష్టపడి ఇంత మూవీ తీశాడు రిస్క్ రిస్క్ తీసుకొని మరి రిస్క్ అనే మూవీ తీశాడు మరి ఈ మూవీ వచ్చేసి నాలుగు అక్షరాలు రిస్క్ రిలీజ్డ్ ఇది రీసెంట్గా అమెజాన్ వరల్డ్ వైడ్ నిన్నే యుఎస్ఏ యూకేలో రిలీజ్ అయింది అందరు కూడా చూసే ప్రయత్నం చేయండి డైరెక్టర్ ఎస్పి పవన్ కుమార్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి పరిమళ గారు ముందుగా మన పవన్ గారికి ఎస్పి పవన్ గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున నుండి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం డైరెక్టర్ గారు నమస్తే అండి ముందుగా మామ మహేష్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆహ్వానించినందుకు ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి నా అనుభవాలు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో కూడా నా హృదయపూర్వక సుభాభినందలను ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో రెగ్యులర్గా వింటూ ఉంటాను అలాగే మామ మహేష్ నేను కష్టపడి పైకి వచ్చాను అని అంటే డెఫినెట్గా అతని వంతు కృషి నేను పైకి రావడంలో మామ మహేష్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ వీక్షకులకి కానీ ప్రేక్షకులకి కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది సో దిస్ ఈజ్ ఎస్పి పవన్ కుమార్ అండ్ రిస్క్ అనే మూవీ చేశాను అది యూకే యూఎస్లో రిలీజ్ అయింది ఇవాళ అలాగే మీకు లింక్ కూడా మా అమ్మ మహేష్ చెప్పారు అమెజాన్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది సో డెఫినెట్గా మీరు ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్కి ఈక్వలెంట్గా ఈ మూవీ ఉంటుంది కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ చాలా క్లీన్ సర్టిఫికెట్ ఉన్న మూవీ అందరూ చూడొచ్చు స కుటుంబ సమ సపరివార సమేతంగా అండ్ మా అమ్మ మహేష్ స్పెషల్ థ్యాంక్స్ నీకు కూడా యా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇది సినిమా టైటిల్ కాస్త డిఫరెంట్గా ఉంది మనకు అంటే ఇప్పటివరకు ఎన్నో మూవీ టైటిల్ చూసామో కానీ మనకు ఇందులోనే రిస్క్ లా కనబడుతుంది ఎందుకు మీరు ఇంత రిస్క్ పెట్టేసి ఈ మూవీ పేరు రిస్క్ అని పెట్టారు ఇంకేమైనా పెడితే బాగుండేమో అనిపించారు అనుకుంటే మామ యాక్చువల్గా రిస్క్ ఎవరిని పెట్టలేదు నేనే రిస్క్ పడ్డాను నీ బాగా తెలుసు ఈ సినిమా తీయడంలో సో బాగా కష్టంగా తీయడం జరిగింది రిస్క్ అనే మూవీ కొంచెం నాకు ఎందుకో ఈ సినిమాకి బాగా యాప్ట్ అనిపించింది దేనికంటే ఇందులో ఉన్న కథానాయిక కథానాయకులు హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా చాలా రిస్క్ చేసి టోటల్ వరల్డ్ని కాపాడే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఇది ఈ సిచ్యువేషన్ రాకముందు నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ ఇది ఆ సబ్జెక్ట్ ఏంటంటే వైరస్ బేస్డ్ అనమాట నిజంగా ఆ సిచ్యువేషన్ మనకు వస్తుందని నాకు తెలియదు బట్ ఊహించిన విధంగా నేను తీసిన సినిమానే ఇప్పుడు నిజమైంది మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి సో ఒక వైరస్ మీద తీసిన మూవీ ఇది కా ఒక సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాంటెంపరీ సబ్జెక్ట్ అయిపోయింది అనుకోకుండానే సో రిస్క్ అనే టైటిల్ చాలా యాప్ట్ అనిపించింది చాలా రిస్క్ అడ్వెంచర్స్ చేస్తారు హీరో హీరోయిన్ ఈ సినిమా ఓకే సో వైరస్ గురించి అని చెప్పి లీడ్ ఇచ్చారు మాకు వెరీ నైస్ అండి మనతో మాట్లాడడానికి ఒక ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు ముందుగా మొబైల్ నుండి మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు హలో నమస్తే అండి హలో యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు సమంత సమంత హాయ్ సమంత గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి సో నైస్ ఆఫ్ యూ ఇటు పక్క సమంత ఉంది ఇటు పక్క ఎవరున్నారు చూద్దాం ఎవరమ్మా మీరు స్కైప్ లో స్కైప్ లో ఎవరు ఈవినింగ్ యా యా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ బాగున్నావా ఆ నేను నేను చాలా బాగున్నాను అనురాధ ముందుగా సమంతతో తో మాట్లాడదాం Samantha గారు యా యా రీసెంట్ గా ఏ మూవీ చూసారు మీరు

చానో కరోనా వైరస్ గురించి కదా అవును అవును చూసాను నేను అంటే మూవీ చూసి మూవీ చూడలేదు ఇంకా చూడాలి ఈ రోజు చూస్తాను ఈ ఓకే అంటే మరి ఇది యూకే లో ఉంటుంది లో మరి ఇండియాలో డైరెక్టర్ గారు మీరు చెప్పగలరా ఈ యా సమంత గారు హాయ్ దిస్ ఇస్ పవన్ డైరెక్టర్ ఆఫ్ మూవీ యా యా హలో సో రిస్క్ మూవీ ఇవాళ రిలీజ్ అయిందండి అమెజాన్ ప్రైమ్ లోపల మీరు చూడొచ్చు యూఎస్ యూకేలో ఉండే వాళ్ళందరూ చూడొచ్చు ఇట్స్ ఆబ్వియస్లీ ఆన్ వైరస్ సెంట్రిక్ పాయింట్ వైరస్ వల్ల ఎలా ఎఫెక్ట్స్ జరుగుతాయి ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వెళ్తుంది హీరోయిన్ స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది ఒక జర్నలిస్ట్ దానిలో సో దిస్ ఈజ్ థీమ్ ఆఫ్ ది మూవీ డూ వాచ్ ఇట్ అండి క్చువల్గా మార్చ్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిందండి బట్ మనకున్న లో థియేటర్స్ క్లోజ్ అండ్ నెక్స్ట్ మంత్ కూడా ఉన్న మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాత్రమే థియేటర్లో సీట్స్ ఫుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి థియేటర్స్లో ఇవ్వలేకపోతున్నాం సమంత గారు సో ఇప్పుడు ఎయిర్టెల్ లో ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది ఎల్లుండి హంగామా అండ్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అమెజాన్ ఈ నాలుగిట్లో మీరు చూడొచ్చు ఓకే రైట్ పవన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూనెట్ డెఫినెట్ గా చూడండి సమత గారు అలాగే మరి నెక్స్ట్ మూవీ ఆయన నాతోటే తీస్తున్నాడు హీరోగా ఓకే అండ్ నన్ను హీరోగా పెట్టి తీస్తా అని చెప్పేసి ఆయన కూడా రిస్క్ చేస్తున్నాడు బాగా సో మీ సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా

సరే ఇప్పుడు చేస్తారా మరి మరి నన్ను నన్ను ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదు డైరెక్ట్ గానీ ఎప్పుడన్నా ఫేస్బుక్ లో అక్కడ చూసారా దయచేసి చూడకండి అంటే మీరు కాస్ట్ డిజైన్ నన్ను డిఫరెంట్ మీరు చేంజ్ చేయాలి మీరు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లో ఇంచారు నా తోటి రియల్లీ దాట్స్ ఓ నైస్ ఆఫీ అండ్ ఎలా ఉంది యూర్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంది సమతీవి ఈటీవీలో ఆ రేట్ 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 ఐ గాట్ ఐ గాట్ ఐ గాట్ సో అంతా బాగున్నారా మన ఈటీవీ వాళ్ళు

కోలుకోని వచ్చేసాను అంటే అదేదో కరోనా గిరోనా అనుకునేరా అటువంటిది ఏం లేదు నాకు ఈ మెడనరాలు బాగా పట్టుకున్నాయి చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట సడన్గా నిద్రలో మెడనరాలు అన్నీ కూడా పట్టుకున్నాయి దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రెస్ట్ తీసుకోవని చెప్పేసి అన్నాడు కదలలేవట్లేదు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏటంటే అటు కదులుతుంది ఎనివే నువ్వు ఒక నిమిషం లైన్లో ఉన్నాను కదా యా మనతో మాట్లాడడానికి మరో కాత్మీలు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు ఈరోజు రిస్క్ మూవీ డైరెక్టర్ పవన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది సో పవన్ చాలా ఇంట్రెస్టింగ్ చాలా విషయాలు చెప్తున్నారు రిస్క్ మూవీ గురించి ఆయన ఎంత రిస్క్ విషయం గురించి తెలుసుకుందాం బట్ బిఫోర్ దాట్ లెట్స్ ద హలో హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ సునీల్ శ్రీనివాస్ బల పేర్లు పెట్టారు సార్ రెండు సునీలా శ్రీనివాస మీరు ఇంతకీ మగరె శ్రీనివాసండి నేను రిస్క్ మూవీ టీమ్ ఓ దట్స్ గ్రేట్ సర్ సో మొదటకైతే సో సర్ప్రైజ్ సునీల్ శ్రీనివాస్ గారు సో బిఫోర్ మనం పవన్ గారు కంటే ముందుగా నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను పవన్ డైరెక్షన్ లో మీ మూవీ వచ్చేసింది మూవీలో నటించినందుకు మీరు మిర్ ఎలా ఫీల్ అయ్యారండి అంటే నేను డైరెక్షన్ టీం లో వర్క్ చేశానండి పవన్ గారితో పాటు స్క్రిప్ట్ దగ్గర నుంచి ఈవెన్ రిలీజ్ వరకు కూడా ఆయన వెంటే ఉన్నాను ఓకే అన్ని రకాలు కూడా సపోర్ట్ చేశాను ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందరితో పోల్చుకుంటే అవునండి సో ఈ రిస్క్ మూవీ ట్రావెల్ లో ఆయన దగ్గర వర్క్ చేస్తూ చాలా నేర్చుకున్నాను నేను కూడా ఓకే ఈవెన్ స్క్రిప్ట్ లో ఆయనతో పాటు కూర్చున్నాను డైరెక్షన్ లో కూర్చున్నాను లొకేషన్స్ అని సెర్చింగ్ లో కూర్చున్నాము ఇద్దరం కలిసి ఏ నన్ను వెంట పెట్టుకునే చేశారు నేను ఆయన దగ్గర నుంచి వర్క్ నేర్చుకోవాలని నేను ఆయన పక్కన ఉంటే ఆయనకి సెంటిమెంట్ అని ఇద్దరికి ఒక్కొక్క ఫీలింగ్ పవన్ గారికి హాయ్ చెప్పేసండి హాయ్ హాయ్ సునీల్ అసలు చాలా షాకింగ్ అసలు చేస్తాం అనుకోలేదు గ్రేట్ సర్ప్రైజ్ అయ్యా నేను సునీల్ నిజంగా మన ఇద్దరం మార్నింగ్ నుంచి కాల్చిలో కూడా మాట్లాడుకున్నాం మన ఆనందాన్ని షేర్ చేసుకున్నాం కాబట్టి మహేష్ గారితో పాటు మనం షేర్ చేస్తున్నాడు మామ మహేష్ ఇస్ అండ్ నాకు అందరికీ తెలుసు నా సర్కిల్ లో అందరికీ మామ మహేష్ తెలుసు అండ్ వాట్ నాట్ కలిసి మనం పని చేసాము నీ ఇన్పుట్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఇన్పుట్స్ ఇచ్చావు సునీల్ అందులో అసలు నేను చాలా నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మహేష్ గారు నేను సునీల్ లేకుండా నిజంగా ఈ మూవీ కూడా నేను రిలీజ్ చేయలేకపోయేవాడిని ఫస్ట్ నుండి కూడా మూర్తి సపోర్టు సునీల్ సపోర్టు సునీల్ సపోర్ట్ అయితే నాకు నైంటీ పర్సెంట్ సునీల్ సపోర్ట్ ఉంది ఫస్ట్ నుండి కూడా ఎందుకు అని అంటే డే వన్ నుండి ఎండ్ వరకు రిలీజ్ వరకు ఉండడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు అలాగే రిలీజ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు తన వల్ల వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ అయింది ఎంఎక్స్ ప్లేయరు ఎక్స్ట్రీమ్ వీటిల్లో కూడా రిలీజ్ అవబోతుంది హంగామా వీటిల్లో అండ్ ఇక్కడ మరొకరి గురించి కూడా ప్రస్తావించాలి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు మారల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మహేష్తో పాటుగా హరీష్ శంకర్ రవి నవీన్ విజయ్ మధు వీళ్ళెప్పుడు నా మీద ఒక ట్రస్ట్ బిలీఫ్ ఉండేది వీడేదో ఒకటి సాధిస్తాడు సక్సెస్ కంపల్సరీగా వీడు ఒక సక్సెస్ కొడతాడు అనేది ఉండేది మీ అందరి నమ్మకం ఇవాళ నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి హరీష్ శంకర్ లవ్ యు ఆల్ రవి అండ్ నవీన్ విజయ్ మధు నిజంగా మీరు లేకుండా ఉండుంటే ఏమయ్యేదో తెలియదు నాకు మోరల్ సపోర్ట్ బాగా ఇచ్చారు చాలా థ్యాంక్స్ నాకు వేరే ప్లాట్ఫామ్ దొరకలేదు దీనివల్ల చెప్పగలుగుతున్నాను అండ్ సునీల్ యూ హ్యావ్ డన్ అ ట్రమండస్ జాబ్ ఫర్ మీ సునీల్ రియల్ ఇట్స్ గ్రేట్ యా సునీల్ గారు ఇంకొక విషయం మీరు మూవీలో ఏ షార్ట్ మీకు మంచిగా అనిపించిందండి ఏ సీన్ మీకు బాగా నచ్చేసింది ఆయన నా గురించి ఇప్పుడు అన్నీ చెప్పొచ్చు నువ్వు పర్వాలేదు పర్వాలేదు చెప్పేసేయండి నాకు చాలా మంది కళ్ళు అంటే బాగుంటాయి అని నాకు సార్ నాకు మూవీ మొత్తం బాగుంది సార్ ఎందుకంటే నేను ప్రతి బాగుంటుంది ఓకే సో ప్రతి పాట్ అండ్ ప్రతి సీన్ కూడా చాలా ఆసక్తికరంగా తెరకెక్కిచ్చారనమాట ఏమైనా మంచి ఫనీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మూవీ తీసేటప్పుడు అంటే మేము నైట్ దాదాపు ఒక త్రీ ఫోర్ నైట్ షూట్స్ పెట్టుకున్నామండి డే షెడ్యూల్ నైట్ మేము లెవెన్ కి ఈయన పవన్ గారు వచ్చేసి అది రీటేక్ అని ఆయన అనుకున్నట్టు రాలేదు దాదాపు మూడు నాలుగు వరకు షెడ్యూల్ అంతా పొడిగిస్తుంది అయినా అనమాట చాలా రోజులు సో అప్పుడు మేమంతా అంతా టీం అంతా కూర్చొని తిట్టుకునే వాళ్ళం పవన్ గారిని మా నిద్ర పాడు చేస్తున్నారు మా నిద్ర అంతా పాడు చేస్తున్నారు ఒక్కొక్క సీన్ మనం రెండు మూడు సార్లు కూడా చేయాల్సి ఉంటుంది బట్ ఎనీవే నైస్ కోఆర్డినేషన్ మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు మంచి మంచి పేరు రావాలి అండ్ సునీల్ వన్ మోర్ థింగ్ ఇందులో విజయ్ అనే ఆర్టిస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో దానికి ప్రాణం పోసింది మహేష్ నీకు కూడా తెలుసు అది ఎంత బాగా ఎలివేట్ అయింది ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా అయిన తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్లో చూసి వాయిస్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అనేది ఇంకా అండ్ ఇంకా ఇంకేమన్నా నా గురించి సీక్రెట్స్ ఉంటే చెప్పేసి రైట్ టైం చెప్పడానికి సభాముఖంగా అలా కాదు ఇంకా దారుణంగా ఉంటుంది

గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి హలో చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి సార్ ఈరోజు రిస్క్ మూవీ రిలీజ్ అయిన చెప్పారు కదా సార్ మీకు హార్టీ అండి ఓకే సార్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సినిమా మంచి హిట్ మీరు అనుకున్నంత వరకు మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్ అవుతుంది కావున మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మా ఇండియాలో కూడా రిలీజ్ అయితే డెఫినెట్ గా నేను చూస్తాను సార్ షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒక టూ డేస్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ హంగామా అండ్ ఎంఎక్స్ ప్లేయర్ ఈ మూడిట్లో కూడా రిలీజ్ అవబోతుందండి అండ్ ఫోర్ ప్లాట్ఫామ్స్లో వెంట వెంటనే రిలీజ్ అయిన మూవీ తెలుగు నుండి ఫస్ట్ మూవీ మనదేనండి ఓకే ఓకే ప్లీజ్ ఎందుకంటే సబ్జెక్ట్ ఎన్నుకున్న సబ్జెక్ట్కి యాప్ట్ అండి అది ఎంత రిస్క్ చేసి ఒక ని ఒక వైరస్ నుండి కాపాడే ప్రయత్నం చేస్తారు హీరో హీరోయిన్ కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసిన పనికి రిస్క్ అనే టైటిల్ యాప్ట్గా పెట్టామనమాట ఇంకా వేరేది ఏమీ ఇంకా మైండ్లోకి రాలేదు యా వాళ్ళు రిస్క్ చేశారు ఈ మూవీ ఈ సబ్జెక్ట్ లోపల అని అనిపించింది సో చాలా పేర్లు అనుకున్నాం కానీ వర్కింగ్ టైటిల్ దగ్గర నుండి రిస్క్ అని అనుకున్నాం కాబట్టి రిస్క్ అనేది కమిట్ అయిపోయాము ఇంకా ఫైనల్ గా ఓకే నైస్ మీరు రిస్క్ అని టాపిక్ ఎలా మీరు అంటే ఈ ఈ సినిమా తీయడం చాలా కష్టపడ్డారని నాకు తెలుస్తుంది ఆ టైటిల్ బట్టి మీరు ఎంత కష్టపడ్డారో ఆ ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది నమ్మకం అండి విత్ యువర్ అండ్ విషెస్ వెరీ మచ్ ఓకే ఆల్ గారు

నేను చిన్నప్పుడు ఒక రిస్క్ చేశానండి చెప్పండి సార్ మా ఊరు నుండి నేను వేరే ఊరికి సైకిల్ మీద వెళ్ళేవాడిని మధ్యలో ఒక వాగు వచ్చేదన్నమాట ఓకే సో ఆ వాగును దాటాలి నేను యాక్చువల్గా బట్ ఆ రోజు వర్షం వచ్చేసి దానిపైన ఉండే వంతెన కూడా తెగిపోయింది స్కూల్కి వెళ్ళాలి ఆ వాగులో మామూలు వాటరే ఉన్నాయి సో ఫస్టు నేను వెళ్ళాలా నేను వాగు దాటాలా లేకుంటే నా సైకిల్ను వాగు దాటించాలని నాకు అర్థం కాలే తర్వాత ఏం చేశాను నా సైకిల్ను అలా పైకెత్తేసి దూరంగా అని చెప్పేసి ట్రై చేశానండి ఓకే అలా సైకిల్ పైకి ఎత్తేసి చాలా బలంగా అవతల సైడ్ ఎత్తేసాను ఓకే ఆ బ్యాడ్లకి ఏంటంటే అది ఆ వాగులో పడిపోయింది సైకిల్ దాన్ని దిగడానికి నేను దిగాను దిగిన తర్వాత నాకు పైకి ఎక్కడ రావట్లేదు నా పుస్తకాలు నా సంచి నా టిఫిన్ బాక్స్ నా సైకిల్ నేనే ఉన్నాను ఇంకా నేను మొత్తం వినలేదు మీరు చాలా మంది వస్తున్నారు రిటర్న్ వెళ్ళిపోతున్నారు వస్తున్నారు రిటర్న్ వెళ్ళిపోతున్నారు కానీ ఈ వాగులో ఒకటి బడ్డాడే విషయం ఎవరు చూడట్లేదు అందులో అయ్యో గంట అయింది గంటన్నర అయింది ఓకే ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే ఎవరో ఒక రాకపోతరా ప్రాణానికి అయితే ఏం భయం లేదు చిన్న ఇది అని చెప్పేసి ఆ వాగులోనే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని తినేసారు తిన్న తర్వాత ఆ దారుణ పోయే వాళ్ళను వాళ్ళ రిక్వెస్ట్ చేసి సార్ నన్ను లేపండి అది ఇది అని చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ సైకిల్ పైకి తీసి నన్ను పైకి తీసి మొత్తానికైతే నన్ను అవతల సైడు డ్రాప్ చేసేసారు అని ఆ రోజు కు పోలేదు స్కూల్కి లేట్ అయిపోయింది సరే అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అదే ఫస్ట్ టైం నేను చేసినటువంటి ఒక మంచి రిస్క్ సార్ నేను ఎందుకు రిస్క్ చేసుకున్నా తెలుసా ఆ రోజు నాకు చాలా ఇష్టమైన అమ్మాయి బర్త్డే ఉండే సో రిస్క్ చేసినందుకు మొత్తానికి ఆ అమ్మాయికి బర్త్డే విషయం చెప్పే అవకాశం దొరికిందనమాట సో లైఫ్లో ఇటువంటి చిన్న చిన్న రిస్క్లు ఎప్పుడు చిన్నప్పుడు చేసాం ఇప్పుడైతే రిస్క్ చేయట్లేదండి ఇంకా నేను నా జీవితంలో నేను చేయనటువంటిది ఒకే ఒక్క రిస్క్ పెళ్లి చేసుకోకపోవడం సరేనా ఎంజాయ్ అనరాదా పవన్ మామూ గారు చెప్పండి యాక్చువల్గా ఈ టీం గురించి చెప్పండి మూవీ టీం గురించి మూవీ టీమ్ నా టీం డైరెక్షన్ టీం గురించి చెప్పాలి ఫస్ట్ పరిడాల మూర్తి కథ ఇచ్చాడు అలాగే సునీల్ ఇప్పుడే మాట్లాడాడు మనతోటి డే వన్ నుండి ఆల్మోస్ట్ తను నేను ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు థాట్స్లో కానీ షార్ట్ డివిజన్స్లో కానీ సో సునీల్ ఇన్ యాక్టెడ్ యాజ్ ఎ కో డైరెక్టర్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వల్లి ఒక అమ్మాయి కూడా ఉంది మా డైరెక్షన్ టీంలో తనకి ఒక పట్టాన ఏది నచ్చేది కాదు ఏ సీన్ ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే లేదు లేదు అలా అనడం కూడా మంచిదైంది ఎందుకంటే దాన్ని బాగా సానబట్టి మంచి సీన్ ప్రేక్షకుడికి అందించాలి అనేది ఇది చేస్తారు అంటే మన కాంప్రమైజ్ అవ్వకుండా తీయడానికి టీంతో కూడా సహాయపడడం జరిగింది రాజు నాయక్ అలాగే ఫస్ట్ నుండి కూడా స్క్రిప్టింగ్ మొత్తం తను సిస్టమ్ మీద కూర్చొని మేము ఎన్ని సీన్స్ చెప్పినా కూడా దాదాపు మీకు కూడా తెలుసు మీరు కూడా మూవీస్ చాలా చేశారు సో ఒక స్క్రిప్ట్ ఉండదు మనకి నాలుగైదు స్క్రిప్ట్లు ఉంటాయి దానిలో మనం ఒక టాప్ స్క్రిప్ట్ మనకి నచ్చిన స్క్రిప్ట్ మనం తీసుకుంటాం అనమాట అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను ఏఆర్ రెహమాన్ దగ్గర మూడు సంవత్సరాలు వర్క్ చేశాడు అండ్ అక్కడే తను సంగీతం కూడా నేర్చుకున్నాడు తను మంచి ట్యూన్స్ ఇచ్చాడండి అంటే సాంగ్స్ మాత్రం కేవలం రెండు మాత్రమే ఇన్పుట్ చేయగలిగాము బికాజ్ స్టోరీ చాలా బలంగా ఉంటుంది సాంగ్స్ పెడితే డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో రెండు మోంటా సాంగ్స్ మాత్రం పెట్టడం జరిగింది ఇది రిస్క్ మూవీ అనగానే ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్ అనుకోవద్దు దానిలో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా దీనిలో ఉంది సో థ్యాంక్స్ టు మేఘశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో అలాగే హీరో హీరోయిన్ యా మనం హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకంటే ముందుగా చిరంజీవి గారు కాల్ చేశారు మనకు హలో నమస్తే అండి నేను చాలా బాగున్నానండి నిజంగా నేను చాలా రిస్క్ నిజంగా ను మీరు అభినందించడానికి ఇంత పెద్దవాళ్ళు మీరు కాల్ చేశారంటే నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను చిరంజీవి గారు చిరంజీవి రెడ్డి మీరు చిరంజీవి గారు అవునండి ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్ బెంగళూరు నుంచి బెంగళూరు నుండి ఫస్ట్ టైం మాట్లాడేది చిరంజీవి గారు ఓకే రైట్ అండి ఎలా ఉంది బెంగళూరు తాజా పరిస్థితి అంతా బెంగళూరు బాగా చలిగా ఉంది పొందలో ఎండ అప్పుడప్పుడు ఎండ వస్తుంది తర్వాత మామూలు కూల్గా ఉంది తర్వాత నైట్ టైంలో చలి ఎక్కువగా ఉంది ఓకే మాకు కూడా అంతే సార్ డే టైం అంతా వెళుతున్నారు నైట్ టైం అంతా చీకటిగా ఉంటుంది అర్థం కావట్లేదు ఎందుకు వచ్చిన రైట్ సార్ ఎక్కడైనా చీకటిగానే ఉంటుంది అంతేనా సార్ పవన్ గారితో మాట్లాడారు మన డైరెక్టర్ పవన్ గారు రిస్క్ మూవీ డైరెక్టర్ అండి హాయ్ అండి గారు హాయ్ చిరంజీవి గారు హాయ్ అండి మూవీ అంటే కొత్త యాక్టర్స్ అండి మామూలుగా తను యాక్చువల్గా హీరో కొత్త ఏం కాదండి తను బాగ్మతి సీతమ్మ వాకిట్లో ధ్రువ అండ్ ఇట్లా చాలా మూవీస్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూవీస్ చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు అండ్ మీరు తనని చూస్తే గుర్తుపడతారు కూడా వెరీ పాపులర్ అయి తను హరిచరణ్ తన పేరు హరిచరణ్ అండ్ లౌక్య అనే అమ్మాయి మా మ్యూజిక్లో తను యాంకర్గా చేసింది అండ్ ఒక బాలీవుడ్ మూవీ కూడా చేసింది తను స్వాతి లౌక్య అమ్మాయి పేరు సో మిగతా వాళ్ళు రాళ్ళపల్లి గారు ఉన్నారు రమాదేవి గారు శివ సత్యనారాయణ గారు అలాగే ప్రసన్న కుమార్ గారు నోన్ ఆర్టిస్టులు ఉన్నారు వెరీ న్యూ కాదు అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు బేసిక్గా ఏంటంటే స్టోరీ బేస్డ్ అండి ఎక్కువ స్టోరీ బేస్డ్ దానికి సంబంధించి తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకోవడం జరిగింది సినిమా పేరేమన్నారండి రిస్క్ అవునండి అమెజాన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మనకి ఓవర్సీస్లో అంటే ఐ మీన్ యుఎస్ యూకే కెనడా ఈ ప్లేసెస్లో రిలీజ్ అయిపోయింది మీరు అమెజాన్ ప్రైమ్ యుఎస్ వాళ్ళు అయితే అమెజాన్ ప్రైమ్లో క్లిక్ చేయొచ్చు ఇండియాలో చూడాలంటే ఒక టూ డేస్ వెయిట్ చేయాలి ఎంఎక్స్ ప్లేయర్ ఎయిర్టెల్ హంగామా వీటిల్లో రిలీజ్ అవుతుందండి మోస్ట్లీ శుక్రవారం కల్లా అయిపోతుందండి అన్నీ అన్నీ యాప్స్ లోపల వచ్చేస్తుంది మీకు మూవీ ఓకే 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 చిరంజీవి గారు సినిమా చూస్తాను షామ్ సార్ థ్యాంక్ యూ చెప్పండి చిరంజీవి గారు ఏమైనా రిస్క్ చేసారా ఎఫ్లో ఎప్పుడైనా రిస్క్ చేశానండి అవునా గ్రేట్ 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 సార్ రిస్క్ చేశాను అని చెప్పడమే చాలా గ్రేట్ అండి ఏం చేశారు సార్ ఉద్యోగ విషయంలో అయినా సరే మామూలుగా ఏంటంటే చెన్నైలో వర్క్ చేసేవాడిని

అవునండి రిస్క్ చేస్తే సక్సెస్ సాధిస్తాం పాటు అదృష్టం ఉండాలి ఓకే ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు ఆ టీసీలో వర్క్ చేసిన తర్వాత కొంచెం కెరీర్ టర్నింగ్ అయింది వెరీ గుడ్ అండి చూసారా రిస్క్ చేస్తే ఎలా లైఫ్ టర్న్ అయిపోయిందో బట్ డెఫినెట్గా పవన్ గారు కూడా రిస్క్ తీశారు రిస్క్ చేశారు మీ లైఫ్ కూడా సేమ్ చిరంజీవి గారు లాగానే టర్న్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను పవన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ రైట్ చిరంజీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చెప్పండి సినిమా చూస్తాను ఈ వారము షూర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా మీరు చెప్పినట్టు రిస్క్ అంటే కొద్దిగా ఏదో హర్రర్ లాగా ఉంటుంది అనేసి కాకుండా థ్యాంక్ లవ్ స్టోరీ ఉంటుంది యా లవ్ స్టోరీ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అది yes అదే అనమాట నేను తప్పకుండా చూస్తానండి నేను సినిమా లవర్ అండి మామూలుగానే అవునా సార్ ఓకే ఇప్పుడు థియేటర్ మిస్ చేస్తున్నాం కానీ ప్రతిసారి అమెజాన్ ప్రైమ్ లేదంటే యూట్యూబ్ కంపల్సరీ చూస్తాను వెరీ నైస్ అండి అంటే రీసెంట్గా ఏం చూస్తారు చిరంజీవి గారు మిడిల్ క్లాస్ మిడిల్ మెలోడీస్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎలా ఉంది మూవీ సూపర్గా ఉందండి నేచురల్గా మంచి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఎలాంటి కష్టాలు ఉంటాయి ఎలా ఉంటుంది లైఫ్ అనేది అట్లే చూపించారు నేచురల్గా ఓకే మీ మీ పేరులో తీశారు ఓకే గుంటూరులో తీశారు కదా రైట్ 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 గుర్తుంది గుర్తుంది మీ మీ పేరేంటి చిరంజీవి రెడ్డి అని పెట్టారు అంటే చిరంజీవి గారిని చూసి మీ పేరు పెట్టారా లేకుంటే ఎలా తెలియదండి నాకు కూడా ఇంతకు మునుపు కూడా నాకు సేమ్ క్వశ్చన్ అడిగారు నన్ను బాగా గుర్తుంది నేను ఇంట్లో అడిగి చెప్తానని చెప్పాను అంటే ఆ నిమిషాలు అడగలే మీరు అంటే రిస్క్ ఎందుకు లే అనుకున్నారా ఎట్లా మీరు ఎలా అనుకున్నా ఓకే ఆల్రెడీ సార్ థ్యాంక్ వెరీ మచ్

చాలా పాపులర్ యాంకరు ఇంతకుముందు ఇప్పుడు తను మూవీస్ చేస్తుంది వెబ్ సిరీస్ అన్ని చేస్తుంది చాలా బిజీగా ఉంది అండ్ అలాగే హీరో కలర్ స్వాతి కాదు కదా కలర్ స్వాతి కాదు స్వాతి లౌక్య అమ్మాయి పేరు ఓకే అందుకే స్వాతి అంటే కలర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని అమ్మాయి పేరు కూడా లవ్కియా అని పెట్టుకుంది సో నెక్స్ట్ వచ్చి హీరో హరిచరణ్ గురించి చెప్పాలంటే తను ఒక ఇరవై ఐదు మూవీస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు చాలా పాపులర్ మూవీస్లో చేశాడు అండ్ నాకన్నా ముందు ఒక సినిమాలో హీరోగా కూడా చేశాడు ఓకే సో తనకిప్పుడు ఒక మంచి ఇది పడింది ఒక మంచి జానర్ లోపల నా మూవీయే ఫస్ట్ రిలీజ్ అవుతుంది తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి ఈ మూవీతో అని కోరుకుంటున్నాను అండ్ అలాగే రాళ్ళపల్లి గారి లాస్ట్ మూవీ మహేష్ గారు ఇది ఆయన యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్ లాస్ట్ ఇయర్ ఓకే ఈజ్ నో మోర్ నావ్ సో రాళ్ళపల్లి గారిని మరొకసారి మనం స్క్రీన్ మీద చూసే అవకాశం కనబడుతుంది అది ఎస్ అండి ఎస్ ఎస్ చెప్పారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళకు కూడా తెలుసు ఈ మూవీ ఆయనది లాస్ట్ మూవీ బట్ ఈ మూవీ అయినా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు అండ్ నాట్ కరోనా అంతకుముందే కరోనా రాకముందే ఆయన పోయారు ఓకే అండ్ ఇక్కడ ఒక చిన్న ఇదండి నేను ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఎప్పుడైతే డౌన్ అయ్యానో నేను కొంచెం ఇదయ్యానో అప్పుడు మా వాళ్ళ అబ్బాయి రవిశంకర్ తను చాలా హెల్ప్ చేశాడు నాకు అలాగే శంకర్ హరీష్ వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా ఆదుకున్నారు సో నేనే దీనికి మూవీకి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం జరిగింది అలాగే మహేష్ గారు మీ స్టూడియో కూడా నేను చక్కగా డబ్బింగ్ సేవలన్నీ నేను వినియోగించుకున్నాను అలాగే మీది కూడా మీ సర్వీసెస్ కూడా అలాగే అందరివి వన్ బై వన్ నా ఫ్రెండ్ సర్కిల్లో అందరి హెల్ప్ అవుట్ తోటి నేను వన్ మ్యాన్ షో లాగా కాదండి ఇది ఇట్స్ అ టీమ్ వర్క్ ఐ కుడ్ డూ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ దట్స్ గ్రేట్ రైట్ మనతో మాట్లాడడానికి అమెరికా నుండి సుధాకర్ గారు ఉన్నారు సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఏ బాగుండీ సుధాకర్ గారు మీరలా ఉన్నారు సార్ సార్ అంత ఓకే కదా వెరీ నైస్ అండి వెరీ నైస్ మనతో అంటే మన స్టూడియోకి ఈరోజు పవన్ గారు వచ్చారు లాక్డౌన్లో గత ఫోర్ మంత్స్ నుండి మన స్టూడియోకి ఎవరు అడుగు పెట్టలేదు ఫస్ట్ టైం మన స్టూడియోలో అడుగు పెట్టినటువంటి డైరెక్టర్ ఎస్పీ పవన్ గారు ఎవరిని పిలిచిన స్కైప్లో ఇస్తాం అది ఇది అని చెప్పేసి అన్నారు ఇతను మాత్రం డైరెక్ట్గా వచ్చేసాడు స్టూడియోకి బట్ ద గ్రేట్ సుధాకర్ గారేమన్న ఇప్పుడు మీరు యూఎస్ లోనే ఉన్నారు కదా చూడండి ఒకసారి అమెజాన్ వరల్డ్ లో చూస్తా చూస్తా చూడండి మీకు అవునండి అదే చూస్తా చూస్తా ఓకే మరి ఏమన్న మాట్లాడతారా డైరెక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్తే సుధాకర్ గారు బాగున్నా అండి హవర్ యూ ఫైన్ సార్ రిస్క్ మూవీ ఇవాళ రిలీజ్ అయిందండి యుఎస్ యూకేలలో ఫస్ట్ రిలీజ్ అయింది ఇండియా కన్నా ముందుగా సో మీరు కూడా చూడాలి మీ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా కావాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే ఉంటుందండి మూవీ కూడా ఇక అనుకోకుండా చేసిన మూవీ అది కాకతాళీయంగా అంటారు కదా అలా జరిగింది అనమాట సో అందుకని రిస్క్ అనే మూవీ కూడా యాప్ట్ దీనికి సో మీరు చూడాలి కంపల్సరీగా మమ్మల్నిందరిని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం సుధాకర్ గారు తప్పు తప్పకుండా అండి తప్పకుండా సుధాకర్ గారి ఇంకేం సంగతి సార్ మీరు ఎప్పుడన్నా రిస్క్ చేశారా సార్ అంటే అమెరికా పోయేటప్పుడు ఏమైనా రిస్క్ అనిపించిందా మీకు తక్కువ అమెరికా అమెరికా రిస్క్ అమెరికా రావడం రిస్క్ తీసు వల్ల నాకు మంచి మంచి జీవితం వచ్చిందండి ఓకే రిస్క్ చేసి అమెరికాకి వెళ్ళిపోయారు మంచి జీవితం వచ్చేసింది

पुलिस 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 इधर उनको शिन है ओह माय गॉड हाँ हाँ पूरा पूरा पुलिस आ मैं हेडलाइट बाग हेडलाइट कोट हेडलाइट इस किसी मौसम दर मौसम है इससे आई एक तो नशा लाई तरह तो नहीं हेडलाइट खड़का 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 ना पड़ा ले पक्का लगाई नहीं है पुलिस परिवर्तन स्कोर में आज निज़ंगा నాకు భయం వేసింది అది ఇంకా మీరైనా బ్రతుకున్నారు సార్ నేను ఆ బండి కదలదు నేను కదల ఆనించాలి అలానే చూస్తూ ఉండిపోతాను అంతే బాబోయ్ అసలు అది ఈవెన్ ఆ టైంలో అంత చీకట్లో అది అయినా కూడా భయపడేవాళ్ళు నేను రోడ్ మీద నిలబడ నిలబడింది అవునండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనివే మొత్తాకైతే మస్క్ మస్తు రిస్క్ చేశారు సో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు సో నైస్ ఆఫ్ యూ సార్ సో ఇక మూవీ హీరో గురించి చెప్పారు హీరోయిన్ గురించి చెప్పారు అలాగే అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్కు తగ్గట్టుగా మీరు అంటే ఎప్పుడు ప్లాన్ చేశారు ఇది కరెక్ట్గా కోఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కనుగొన్నారు వ్యాక్సిన్ గురించి భారత్ బయోటెక్స్ కానివ్వండి శాంత బయోటెక్స్ కానివ్వండి ఇంకా ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని గురించే ఆలోచిస్తున్నారు యా రైట్ సో కరెక్ట్ టైంలో ఇది ట్యాగ్లైన్ బాగా సూట్ అయింది దీనికి మీరు అనుకున్నారా ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది కరోనా అని నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం స్క్రిప్ట్ వర్క్ అంతా నేను ఇంతకుముందు ఈనాడులో చేశాను అప్పుడు ఒక పేపర్ కటింగ్ చూసాను దాని లోపల అంటే ఒక రిమోట్ ఏరియాస్లో చిన్నపిల్లల మీద లంబాడీస్ ఇట్లాంటి వాళ్ళ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అవి జరుగుతాయి ఏమి తెలియని అమాయక ప్రజల మీద ల్యాబ్స్ కొన్ని వెళ్ళి మెడికల్ ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని అట్లాగే వదిలేసి వచ్చేస్తారు ఎందుకు వెళ్ళారు డాక్టర్స్ కానీ ల్యాబ్స్ కానీ అని అడిగితే వాళ్ళందరూ ఇల్లీగల్గా చేస్తారు ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ మీద ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకుంటారు ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండదండి ఇలాంటి రిమోట్ ఏరియాస్లో చేయడం అనేది ఇండియాలో ఇలాంటి కొన్ని కొన్ని కంట్రీస్లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ప్రాణాలకి పెద్దగా విలువ కొన్ని ప్లేసెస్ లోపల కొన్ని ల్యాబ్స్ వాళ్ళు ఇవ్వరు సో ఏమవుతుందంటే వాళ్ళ మీద పనిచేస్తే పనిచేస్తే మందులు లేకపోతే లేదని వాళ్ళని గాలికి వదిలేసి వచ్చేస్తారు ఇలాంటి ఆర్టికల్స్ ఫ్రీక్వెంట్గా పడుతుంటే చూసి దాని మీద నేను సబ్జెక్ట్ చేయాలి అనుకుని డిసైడ్ అయ్యి టూ థౌజండ్ ఎయిటీన్లో చేస్తే టూ థౌజండ్ నైన్టీన్లో మనకి సెట్స్ మీదకి వెళ్ళిపోయింది అంత కంప్లీట్ అయింది దాన్ని మెరుగు చేసుకుంటూ వెళ్ళాము డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము స్క్రిప్ట్ కంప్లీట్గా అది టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ రిలీజ్ అనుకున్న టైంకి మేము ఎగ్జాక్ట్గా స్క్రిప్ట్లో ఏదైతే అనుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా కరోనా వైరస్ వేరే ప్రపంచం వాళ్ళు కావాలని దీన్ని వదలడము తయారు చేయటము మళ్ళీ దాని మీద వ్యాక్సిన్స్ కానీ అవి కానీ తయారు చేస్తే వేరే వాళ్ళకి అమ్మితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ల్యాక్స్ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది సో అది నిజమైనందుకు ఓ పక్కన బాధగా ఉంటుంది మా గెస్ట్ కాకపోతే మా సినిమా అనేది అది కేవలం సినిమాగానే మిగిలిపోతే ఎంతో బాగుండేది ఓకే వెల్ నైస్ అండి అలాగే ఈ పాట ఈ మూవీలో రెండు మూవీస్ రెండు సాంగ్స్ రాశారు అని చెప్పేసి పెట్టారని చెప్పేసి అన్నారు కదా ఎవరు రాశారు పాటలు ఇది యాక్చువల్గా ఒక సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మేఘశ్యామ్ రాశారండి ఓకే ఇంకొక సాంగ్ వాళ్ళ మేనగోడల సాహితీ తను రాసింది ఇది మీరు సముద్రం దగ్గర ఏదో షూట్ చేసినట్టున్నారు కదా ఇక్కడ ఇది గోవాలో తీసామండి హైదరాబాద్ అండ్ గోవాలో తీసాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి చిన్న సినిమాలు అనగానే యాక్చువల్గా మాక్సిమం ఒక రెండు మూడు లొకేషన్స్లో కంప్లీట్ అయిపోతాయి కానీ మా సినిమాకి మా సినిమా జోనర్కి తగ్గట్టుగా మాకు దగ్గర దగ్గర ఒక నలభై రెండు నలభై మూడు లొకేషన్స్ అవసరం పడ్డాయి అది కూడా హైదరాబాద్ యా ఓకే ఒకసారి మళ్ళీ మాట్లాడదాం హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారండి నా పేరు కావ్య కావ్య గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి హైదరాబాద్ నుండి సో నైస్ ఆఫ్ యూ కావ్య గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేసినందుకు ముఖ్యంగా అలాగే ఈరోజు మన రిస్క్ మూవీ డైరెక్టర్ పవన్ ఎస్పి పవన్ కుమార్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది సో మాట్లాడతారా సార్తో మాట్లాడండి హలో నమస్తే అండి నమస్తే టైటిల్ విన్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది థాంక్యూ ఇగ్జాక్ట్లీ థాంక్యూ సో అహ్ ఈవాలేన రిలీజ్ అయ్యింది రిలీజ్ అయ్యిందండి అమెజాన్ వరల్డ్ లో రిలీజ్ అయింది సినిమా యుఎస్ యూకే కెనడా వాళ్ళందరూ చూడొచ్చు మూవీ ఓకే ఈ మూవీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వైరస్ అండి యాక్చువల్గా వైరస్ మీద పరిశోధనలు చేసి వ్యాక్సిన్ కనుక్కోవాలనే నేపథ్యంలో ల్యాబ్స్ పక్కదారి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనే ఊహతోటి చేసిన సినిమా అనమాట ఇది వైరస్ని వాడు కదా అని చెప్పి నో అదే చెప్తున్నాను ఇప్పుడే కరోనా గురించి అదే అసలు మేము తీసినప్పుడు షూట్ అంతా అయిపోయిన తర్వాత కరోనా లేదండి టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయిపోయింది మాకు డిసెంబర్లో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది మనకి కరోనా వచ్చింది మార్చిలో వచ్చింది సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక కోయిన్సిడెన్స్ అంతే అంటే ఎవరైతే లేదండి యాక్చువల్గా నా కాన్సెప్ట్ నేను చేసుకున్న కాన్సెప్టే ఒక ఆర్టికల్ చూసి ఒక ఐడియా వచ్చిందనమాట దాని మీద జనరేట్ అయింది బట్ అది నిజమే అవడం వైరస్ మీద మేము తీసిన మూవీ అది నిజం అవడం అనేది కొంత బాధాకరమైన విషయం యా సో మొత్తం యా మొత్తానికైతే ఏరియా మీద కూడా

సో మీ ఆయనకు అంటే మీ మీ సార్కి మీరు పెళ్లి కంటే ముందే ప్రపోజ్ చేసి పెళ్లి చేస్తారు చేసుకోవాల్సి వచ్చింది అదేనా ఇగో ఇది రిస్కే చా అంటే కవి గారు జనరల్గా ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయిని చూసి ఒక అందమైన అమ్మాయిని చూసి డెఫినెట్గా అబ్బాయే ప్రపోజ్ చేస్తున్నటువంటి రోజుల సందర్భాల్లో కానీ మీరు రిస్క్ తీసుకొని మీ ఆయనకు ప్రపోజ్ చేశారు చాలా గ్రేట్ అనిపించేస్తుంది నాకు అట్లా కూడా ఉంటుందా యాక్చువల్గా నాకు కూడా అప్పటిదాకా తెలియదు అండి అలా ఉంటుందని యాక్చువల్లీ నాకు ఆయన పరిచయం అయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాకే పరిచయం అయ్యారు టూ మంత్స్ లో నేను ఆయన కంప్లీట్లీ స్టడీ చేసి ఓకే చిన్న హస్బెండ్ కావచ్చు పాలిటిక్స్ ఉన్నాయి చెప్పి ప్రపోజ్ చేశాను తను ఎస్ చెప్తారో నేను ఎక్స్పెక్ట్ చేయను ఓకే అంటే ఏం అంటే పెళ్లికి ముందు ఎలా ఇప్పుడు నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానండి ఓకే అంటే నేను కూడా రిస్క్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను లైఫ్ లో మంచి రిస్క్ అండి మంచి యాక్చువల్లీ మీరు చూస్ చేసుకునే బట్టి అది మంచి రిస్క్ సెంటర్ రిస్క్ తెలుస్తుంది సో మొత్తం గత మీరు మంచి క్వాలిటీస్ అబ్జర్వ్ చేసి విత్ ఇన్ టూ మంత్స్ లో మీరు చెప్పేసారు ఇంకా వితిన్ టూ మంత్స్ లో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తానని యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ప్రప మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు సో నాకు ఇంట్లో అందరిని చూసి చూసి అంటే వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు కదా సో తెలిసిన మనిషిని అడిగితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఓకే లెట్ మీ ట్రై అనుకొని ప్రపోజ్ చేశాను వెరీ గుడ్ కానీ ఓన్లీ ప్రపోజ్ ఒకటే చేశాను మిగతా అంతా తనే చూసుకున్నారు మ్యారేజ్ వరకు ఓకే ఇట్లా ఇంట్లో కూడా అవన్నీ తనే చేసుకున్నారు మా మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం షాక్ తినరు ఏంటి నువ్వు అమ్మాయి వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చా తప్పు అది అని బట్ కొంచెం కొంచెం బట్ రిస్క్ చేశారు ఈ రోజు అందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు మీరు సో నైస్ అండి సాంగ్ ఒక డెడికేట్ చేస్తారు హ్యాపీ గుడ్ అలాగే వెల్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడదాం హలో హలో హా హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు యా నారైయా సార్ ఎవరు మాట్లాడుతున్నారు థ్యాంక్ అండి నా పేరు ఓంప్రకాష్ అండి తమ్ ఒడిశా స్టేట్ సిటీ బెరాంపూర్ ఓకే ఒడిస్సా యా చెప్పండి ఓం ప్రకాష్ గారు ఎలా ఉన్నారు సార్ యా ఫైన్ అండి మీరు కూడా ఫైన్ ఉంటారు ఫైన్ గా గ్రేట్ గా ఉంటారని నేను భావిస్తున్నాను అండ్ మీ షో వింటున్నానండి మీ కొలీగ్ అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్ పవన్ గారి ఫస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది రిస్క్ మూవీ అండి సో పవన్ గారు హాయ్ హాయ్ అండి వెరీ మచ్ ఫర్ యువర్ ద టైటిల్ ఇండికేట్ టు బెస్ట్ మెసేజ్ వరల్డ్ అన్నట్టు అనిపిస్తుంది సో మచ్ ఎందుకంటే లైఫ్ లో రిస్క్ అనేది ఎవరు తీసుకోపోతే వాళ్ళ ఒక చరిత్రలో పేజ్ సెట్ రా సో మీరు తీసుకున్నటువంటి ఫిలిం ఇంకొక బిగ్ చెప్పాలంటే ఒక హాస్టైర్మెంట్ విషయం ఏంటంటే మీరు కోవిడ్ రాకపోయిన మునిపే మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు కాన్సెప్ట్ మీద ఫార్మా కంపెనీస్ అయితే ఎలా అయితే దీన్ని ఒక బిగ్ బిజినెస్ ఎగ్జాక్ట్లీ సార్ చేసారు ని ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న కాన్సెప్ట్ అదేనండి సేమ్ బాగా గెస్ట్ చేయగలిగారు మీరు సో దాంతో సైతం ఫార్మాతో సైతం ఇన్సూరెన్సెస్ కంపెనీస్ ఒకటి ఇవన్నీ కూడా కొమ్మొక్కయ్యి దీన్ని ఒక ఎప్పటి నుంచో అనాలిస్ చేసి తీశారు అని అనుకుంటాను నేను రిస్క్ లో అలాగే ఉంటుందని అనుకుంటా యా అంటే ఇక్కడ అందరినీ బ్లేమ్ చేయడం కాదండి ఉద్దేశం కాదు కొన్ని అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక యాదగిరి లైన్ లో ఉండండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ డెఫినెట్గా కొంత కొన్ని మాత్రం కొన్ని కంపెనీస్ మాత్రం ఒక స్వార్థంగా ఉంటాయి వాళ్లే ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంతోమందిని బలి చేస్తూ ఉంటారు అమాయక జనాలు ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు అవన్నీ ఇల్లీగల్ అండి ఫేజ్ వన్ స్టడీస్ ఫేజ్ టూ స్టడీస్ అంటారు వీటిని సో వాటి మీద కాన్సెప్ట్ బేస్డ్ అట్లా వెళ్తుందండి సో ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ రిలేటెడ్ టు ద ఒక లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాజ్ అన్ అండర్ కరెంట్ అండి ఇది క్రైమ్ థ్రిల్లర్ కదా అంటే మనకి వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ అనేది వినడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఊహించుకోవడానికి ఇంకా మరి భయంకరంగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ వెల్ సైడ్ సార్ ఓం ప్రకాష్ గారు సో నైస్ ఆఫ్ యూ సార్ ఎలా ఉన్నారు సార్ ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి ఓం ప్రకాష్ గారు సూపర్ అండ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా ప్రశ్న ఉందా యా అదే సార్ ఇంకా దానికి సంబంధించి ఒక రెండు పాటలు కూడా ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాము పాటలు కూడా విద్దాం ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం ప్రకాష్ గారు యా అలాగే యాదగిరి గారు నమస్తే మామ మామ నమస్కారం మామ ఎట్లా ఉన్నారు యాదగిరి నమస్తే నమస్తే అండి బాగున్నాం మామా మీరు మీరు యా నేను బాగున్నాను మామ ఇల్లు దొరకటం లేదు మామ ఆరు నెల ఏడు నెల ఎట్లా పోదా ఇంకా మా గారు అంత మంచిదేనా అయితే చెప్పండి పాట చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సర్ క్రిస్ట్ మస్ రిస్ క్రిస్మస్ రోజు మంచి ఫ్రీ కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ అమెజాన్ బిడ్లు అయింది అది ఆ అమెజాన్ వరల్డ్లో రిలీజ్ అయిందండి అండి యూఎస్ యూకే మీరు ఒక టూ డేస్ లోపల మనకి మెక్స్ ప్లేయర్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ హంగామా ఈ యాప్స్ లో కూడా మీరు చూడొచ్చు ఇజ్రాయెల్లో లో అవుతుందా ఇది ఇజ్రాయెల్ లో ఉండదు ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు యుఎస్ యూకే లో అవుతుంది మామ నెక్స్ట్ వాటి లోపల కూడా వచ్చేస్తుంది ఓకే ఇంకా ఏంటి ఈ చాన్ రోజుల తర్వాత ఎలా ఉన్నారు యాదగిరి ఇక్కడ ఇప్పుడు అక్కడే ఉంటున్నారా ఇక్కడనే మామ అయితే ఇప్పుడు మా అబ్బాయిది బర్త్డే ఉంది మామ అడ్వాన్స్ మీ నోట్ ద్వారా చెప్పాలని అందుకే ఫోన్ చేసిన అయ్యో తప్పకుండా బాబు చెప్పండి మా చిన్న అబ్బాయి సాయి కుమార్ ఓకే అది హైదరాబాద్ లో డింటర్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ ఓకే అతనికి బర్త్డే ఉంది మరి అందుకే మనకి రేపు మళ్ళీ టైం ఉంటదో ఉంటుంది రేపు 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 సిక్స్ థర్టీ టూ ఎయిట్ థర్టీ ఫుల్ హంగామా మామా ఎట్లీస్ మా అల్లుడ్ కోసమనే వేస్తు నేను షోనా మా టైం దొరికింది అందుకే మరి లైన్ లో మరి మర్చిపోతాను మనం మళ్ళీ అంకాపూరే ఒక మా సరే సరే మామ సో సాయి కుమార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ నాన్నగారు యాదగిరి తరపు నుండి వాళ్ళ మదర్ తరఫు నుండి అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరి తరపు నుండి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను అలాగే పవన్ గారు మీరు కూడా ఒకసారి సాయికి సాయి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్ అండ్ కీప్ వాకింగ్ ఆల్వేస్ అండ్ డూ యాజ్ యూ విష్ సాయి ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ ఓకే మామ మీరు చెప్పేసి థ్యాంక్ యూ మామా సాయి నాని ఎప్పుడు ఇలానే నుండు నూరేళ్ళు పుట్టినరోజు దర్చుకుంటూ ఉండాలన్న మీ మంచి మంచిగా ఈ సమాజంలో ఒక డాక్టర్ గా మేము చూద్దాం అనుకుంటున్నాము వెరీ గ్రేట్ చదివిస్తున్నాము అందరి సేవలు అని ఇలానే ఉండాలని మీకు హ్యాపీ బర్త్డే నాన్న వండర్ఫుల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సాయి కుమార్ రైట్ మామా థ్యాంక్ వెరీ మచ్ మామా థ్యాంక్ యూ మామా కాల్ చేసినందుకు బాయ్ మామ్ టేక్ కేర్ సూపర్ సూపర్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాబాయ్ పాట చాలా బాగుంది విన్నాము ఒంటరిని చేసావే గుండెల్ని కూల్చావే అని చెప్పేసి సో ఇది డెఫినెట్గా బ్రేకప్ సాంగ్ లాగా ఏదో నాకు కనబడుతూ ఉంది సో పాట అయితే చాలా బాగుంది అండ్ అలాగే మనకు సాంగ్ ఆసం మహేష్ గారు ఆల్ ద బెస్ట్ పవన్ సార్ ఎంత బాగుందో సాంగ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు నల్ని గారు బట్ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్గా వెరీ నాచురల్గా పాడినట్టు అనిపించేసింది గమకాలు కూడా చాలా డిఫరెంట్గా తిప్పేసాడు ఆయన ఎగ్జాక్ట్లీ కదా తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇంతకుముందు మనోజ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశాడు ఓకే సో మంచి చివర్గా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు హలో హలో మణిక మణికట్ట చెప్పండి బాగున్నాను ఓకే మా మా బావ గారికి హ్యాపీ కింద థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీరు సినిమా నేను యాక్చువల్లీ నేను పోస్ చేసిన బ్లైండ్ అండి నేను అంటే మీరు ధ్రువ మూవీ అన్నారు కదా అవును సార్ ఆ మూవీలో సాంగ్ రివర్స్ వాడతాను నేను సాంగ్ గ్రేట్ గ్రేట్ అండి ఓకే ఇప్పుడు అంతా రిస్క్ చేస్తారంటారా తప్పదా

చాలా మంచి ప్రయత్నం చేశారు ఈ ఈ రిస్క్ అనే పాటలో కూడా ఆ పాట వినోసారి రివర్స్గా ప్రయత్నం చేయండి మళ్ళీ వినిపిద్దాం పవన్ గారికి ఓకే ఆల్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ అలాగే సో మాతోటి ఈ రామోజు ఫిల్మ్ సిటీలో పనిచేసినటువంటి మినీ అని ఒక అమ్మాయి మా కొలీగ్ ఆమెది ఈరోజు బర్త్డే యాక్చువల్గా సర్వీస్ చేద్దాం మరియు స్పెషల్ టారిఫ్ ఆఫర్ కొరకు ఒకటిని ప్రెస్ చేయండి క్షమించండి మేము ఎటువంటి రెస్పాన్స్ గ్రహించలేదు దయచేసి మరలా ప్రయత్నించండి క్షమించండి మేము ఎటువంటి రెస్పాన్స్ గ్రహించలేదు దయచేసి మరలా ఓకే ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదట ఓకే మేబీ చాలా రోజులు అయింది యా అలాగే మనతో మాట్లాడడానికి విఠల్ సిద్ధంగా ఉన్న హై విఠల్ గుడ్ ఈవినింగ్ యా హాయ్ మామ గుడ్ ఈవినింగ్ మామ అండ్ హాయ్ సార్ హాయ్ సార్ హలో అండి ఆనిర్ సరేది మావ ఆనిర్ మావ అదే మ్యూజిక్ వస్తుంది ఏదో బ్యాక్ గ్రౌండ్ లో అందుకే చిన్న డౌట్ వచ్చింది సూపర్ మీ ఫస్ట్ ఆల్ కి కొంచెం నాకు ఫుల్ చెప్పాలి మీ ఫ్రెండ్ ఐ మీన్ శ్రీపతి పండితరాజ్ లాండి వౌ సూపర్ ఎస్పీ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కంపల్సరీ చూస్తాను నేను ఇజ్రాయిల్ నుంచి మాట్లాడుతున్నాను సో అది ఇంకా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను మీరు చెప్తున్నది అసలు ఎక్సలెంట్ మీరు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టు మీరు తీసామన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తాను దాంతో పాటు మీరు ఈ వాయిస్ మాత్రం బేస్డ్ వాయిస్ సూపర్ వస్తుంది అంటే స్టూడియోలో వచ్చి మాట్లాడుతుంది అందుకని లేదంటే రియల్ చెప్పాలంటే మా మామ మహేష్ గారి వాయిస్ మీ వాయిస్ సేమ్ మేము అసలు ఎంజాయ్ చేస్తున్నాం ఈ వాయిస్ పది తను ప్రొఫెషనల్ అండి వెరీ ప్రొఫెషనల్ ఐనో 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 ఐయా మీరు తప్పకుండా మూవీ వాచ్ చేయండి ఎయిర్టెల్ ఎంఎక్స్ ప్లేయర్ అండ్ హంగామా అండ్ వీటిల్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వీటి వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి దిస్ ఈస్ ఆర్ మూవీ ఫస్ట్ టైం మనకి రిలీజ్ అవుతుంది నాలుగు ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ మనది సో ప్లీజ్ కూడా బాగుంది విన్నాను ఇందాగా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అండి సో దీనిలో వచ్చేసి లవ్ అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా మీరు అన్నీ కలుపుకొని మూవీ చేస్తున్నారు చేసారు అన్నమాట అవునండి అది చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది అంటే రిస్క్ అని పెట్టడానికి ఇందాక చెప్పినట్టే అసలు ఈ పేర్లోనే ఉంది కదా ఏదైనా మనకు ఏదో ఒకటి చెప్పి పెట్టి మనం మూవీ సక్సెస్ చేయాలనుకుంటున్నాం ఇది ఆల్రెడీ ఏం లేదండి రిస్క్ అనే మూవీ చేయడానికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసింది ఈ కాన్సెప్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒక వైరస్ ని ల్యాబ్స్ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తారు అదే మెయిన్ కాన్సెప్ట్ అదే ఈ కాన్సెప్ట్ లోనే వాళ్ళు రిస్క్ చేశారు కాబట్టి అంత పెద్ద రిస్క్ చేశారు అది చాలా పెద్ద రిస్క్ అనమాట అది

వెల్ సో ఈరోజు మన కోలీగ్ మినీకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఒకసారి చెప్పాను యా మినీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కీప్ వాకింగ్ హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ మిని కెన్ సే లైక్ దిస్ మినీ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా బాగుంది చక్కగా ఐ ఫీల్ సో హ్యాపీ టుడేష్ ఈరోజు ఒక మూవీ తీసి ఎప్పుడో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరం చక్కని కొలీగ్స్ మీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సో లక్కీ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ మహేష్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నువ్వు నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తామని ఆ రోజుల్లో నిజంగా అనుకోలేదు ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నా డ్రీమ్ కేమ్ ట్రూ అండ్ ఆల్రెడీ నువ్వు కూడా నీ డ్రీమ్స్ని ఎప్పుడో నువ్వు రీచ్ అయిపోయావు అండ్ బ్లెస్ మీ టుడే విత్ యువర్ లవ్లీ వాయిస్ అండ్ అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాజ్ వెల్ మై ఫ్రెండ్స్ ముఖ్యంగా హరీష్ శంకర్ రవి నవీన్ విజయ్ మధు నాట్ లీస్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ సునీల్ మూర్తి వీళ్ళందరి సహకారం లేకపోతే ఈ మూవీ అవ్వదు అలాగే నీ యొక్క మంచి సహకారం కూడా నాకు అందింది మహేష్ ఈ రకంగా నేను చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు దట్స్ దాట్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పటివరకు చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అండ్ చాలా చాలా అంటే చాలా అచీవ్మెంట్ చేసినటువంటి వ్యక్తి అనేటువంటి మామ మహేష్తో ఇంటర్వ్యూ తీసుకుంటాను ఎప్పుడన్నా అనుకున్నావు నేను నిజంగా అనుకోలేదు నువ్వు సరదాగా చెప్పిన అది నిజమే అది అది నిజమే వన్ షుడ్ అగ్రీ ఫర్ దట్ అది నిజమే మామ యు యుజర్వ్స్ ఇట్ రామోజీ సిటీలో నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చినప్పుడు గైడ్స్లో యా జపనీస్ గార్డెన్లో నాకు గోల్డ్ దొరికింది అంతా యా గోల్డ్ బ్యాంగిల్స్ రిటర్న్ చేసావు చెప్పనా నేను చెప్పనా ప్లీజ్ యా మేమందరం అక్కడ పబ్లిక్ రిలేషన్స్లో ఉండేవాళ్ళం అండి వచ్చిన వాళ్ళకి మనం మొత్తం అంతా టూర్స్ ప్లానింగ్ అంతా మనం చే మేము చేసేవాళ్ళము మహేష్ అండ్ మీ అండ్ వీఆర్ అరౌండ్ ఫిఫ్టీ గ్రూప్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ అందరం సో ఇప్పుడు కూడా యంగ్స్టరే అంటుంటాడు మహేష్ మమ్మల్ని మనందరం యంగ్స్టర్సే స్టిల్ ఆ టైంలో ఏంటంటే లొకేషన్స్లో మాకు వాళ్ళు ఎప్పుడన్నా బ్యాగ్స్ కానీ అవి కానీ పోవడము ఫోన్స్ పోవడము వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయడం అనేది జరిగేది కానీ ఒకసారి మాత్రం అరౌండ్ ఒక ఆ రోజుల్లోనే ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వర్త్ గోల్డ్ అండ్ ఫోన్స్ వాచెస్ చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి అవి ఇమ్మీడియట్గా మళ్ళీ వేరే వాళ్ళు ఏదైనా చూసి మాది అంటారా లేకపోతే ఇంకోట అని అనుకోకుండా సడన్గా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా అది సరెండర్ చేసి మేనేజ్మెంట్కి ఇచ్చేసి నిజంగా అసలు ఆ రోజు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నాడు చైర్మన్ గారు రామోజీరావు గారు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆ ఇయర్ మొత్తానికి బెస్ట్ ఎంప్లాయీ తనే మామ మహేష్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడో ఇక్కడ ఆర్జేగా నెంబర్ వన్ పొజిషన్లో మామ మహేష్ ఎలా ఉన్నాడో అప్పుడు కూడా తను ఆల్వేస్ మా అందరి ముందు బెస్ట్ ఎంప్లాయీగానే ఉండేవాడు ప్రతిసారి నేనే టాప్లో ఉండాలనే జీల్తో ఉండేవాడు చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఇప్పట్లాగానే అప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ తనతో నాకు ఉన్నాయి అన్నీ షేర్ చేయలేను బట్ కొన్ని మాత్రం డెఫినెట్గా షేర్ చేయాలి రైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మామ ఇప్పటికే నేను నైట్ అంటే యాక్చువల్గా మంచి ఫుడ్ తిందామని చెప్పేసి ఇప్పటికే కడుపు నిండి కడుపు నిండిపోయింది ఐఎమ్ సో హ్యాపీ పార్టీ కూడా ఇవ్వాలి నాకు డెఫినెట్గా అలాగే పవన్ ఎప్పుడు కూడా మా అందరితో చెప్తూ ఉంటాడు అనమాట మహేష్ ఇలా చేయాలి షార్ట్ ఇలా తీయాలి ఇలా చేయాలి ఇలా చేయాలంటే అప్పుడు అనుకునేవాడిని కరెక్ట్గా అరే ఏం చేస్తావు లేరా నువ్వు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ బట్ ఈరోజు ఐఎమ్స్ అమ్మా నాన్న అండ్ మా మా ఆవిడ అండ్ కీర్తి నా డాటర్ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల అమ్మా నాన్న ఇప్పుడు లేకపోయినా డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకుంటే మహేష్ థ్యాంక్ యూ సో మచ్ సో నైస్ పవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన స్టూడియోకి వచ్చేసి చక్కగా మన వాళ్ళందరితో కూడా మాట్లాడినందుకు సో ఇది నీ ఫస్ట్ స్టార్టింగ్ మూవీ ఇది ఓకే వెల్ బిగిన్ ఇస్ హాఫ్ డన్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో దిస్ ఈస్ ద రైట్ టైం ఇక మళ్ళీ ఇటువంటి మూవీస్ మీరు ఎన్నో 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 తీయాలి డెఫినెట్గా ఒక పవర్ఫుల్ విలన్గా మీరు మనల్ని స్క్రీన్ మీద చూపించాలి నెక్స్ట్ మూవీలో నువ్వు పవర్ఫుల్ విలన్ గా ఉంటావు రవిశంకర్ గారు ఎంత టాప్ అయ్యారో ఆయన విలన్గా బేస్ వాయిస్ తోటి ప్లస్ ఇది నువ్వు కూడా అలాగే ఉంటావు నాకు ముందు ఆపర్చునిటీ పని పనిచేసే అవకాశం అండ్ అలాగే ఈ కూడా డబ్బింగ్ అది నేను ఒక్కడిని చెప్పడం కాదు మహేష్ నిజంగానే అది చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఎక్సలెంట్ గా ఉంది అంతకు ముందు ఎడిట్ చేసినప్పుడు నీకు కూడా తెలుసు ఎడిటింగ్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మనకు కనిపించదు ఎడిటర్స్ కి మనకు అర్థమవుతూ ఉంటుంది ఇది డబ్బింగ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళకి ఏంటి సార్ అతను విలన్ అది అని అన్నారు బట్ ఎప్పుడైతే నీ వాయిస్ యాడ్ ఆన్ దానికి అసలు ఇంపాక్ట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ వాజ్ స్ట్రమెండస్ థ్యాంక్స్ ఫర్ దట్ గివింగ్ యువర్ వాయిస్ టు విల్లన్ మెయిన్ విల్లన్ యువర్ వెల్కమ్ మామ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ డెఫినెట్గా నీ నెక్స్ట్ మూవీ లేకుంటే మనం సక్సెస్ మీట్లో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం షూర్ యాక్టర్లో రిలీజ్ అవ్వగానే వన్ మోర్ ఇంటర్వ్యూ చేయాలని ఉంది మహేష్ ని డెఫినెట్గా డెఫినెట్గా యా థ్యాంక్స్ టు ఎన్ఆర్ఏ రేడియో యాజ్ వెల్ మహేష్ మామ ఆల్ రైట్ మామ జైన్ మామైజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది సో చెప్పాను కదా ఈ మధ్య కొంచెం గత వన్ వీక్ నుండి నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు నెక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది బాగా ఎటు కదలడానికి వీళ్ళేదు అందుకోసం అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నా డ్రీగా అంత ఫ్రీ అయిపోయింది ఈ రోజు నుండి ఇప్పుడు మామూలుగా తిప్పట్లేదు నేను రౌండ్గా తిప్పేస్తున్నా నెక్ మొత్తం రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తున్నాను వరకు స్టాట్యూ టూ తెలుగు ఎన్ఆర్ఐ